హాస్యం అనేది కత్తి మీద సాములు అంటే ఎదురుగా కూర్చొని చూస్తున్న మేము ఫుల్ థరోలీ ఎంజాయ్ చేస్తాం. ప్రతిసారి ఒక కొత్త ధనాన్ని చెమ్మక్ చంద్ర తనకు తాను కొత్తగా మారుతూ రావాల్సి ఉంటుంది, కొత్తగా అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది కదా. ఇది ఎప్పుడైనా స్ట్రెస్ గా అనిపిస్తుందా మీకు? కామెడీ చేయడం ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఎందుకంటే మనం ఏడవడం కానీ ఈజీగా చేసేయచ్చు, విలనిజం కానీ ఈజీగా చేసేయచ్చు. కామెడీ అనేది ఒక చిన్న టైమింగ్ ఉంటుంది, దాంట్లో చేస్తేనే పండుద్ది. ఎక్కువ ఇది అయిపోయినా కూడా మనకు వర్కౌట్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది ఒక్క గ్రామంలో ఎవరు గుర్తుపట్టిన ఒక వ్యక్తి ఇప్పుడు ప్రతి కుటుంబం మూడిపోతూ ఉంటుంది? అంటే మీకంటూ అసలు పర్సనల్ లైఫ్ స్పేస్ కూడా ఉండని పరిస్థితి కదా. ఎప్పుడైనా మనకు అనిపిస్తారా ఏం జరిగింది ఈ లైఫ్లో అనే ఫీలింగ్ ఉంటుందా మీకు? నిజంగా నేను ఎక్కడ, నా ఊరు ఎక్కడ, మై ఫ్రెండ్స్ హ్యావ్ బీన్ స్ట్రగులింగ్ ఇన్ ఇండస్ట్రీ సిన్స్ 20 ఇయర్స్. సో అలాంటిది దేవుడు నాకు అంత ఒక మంచి లైఫ్ ఇచ్చాడంటే ఇట్ ఈస్ గాడ్ గ్రేస్, ఎందుకంటే అది అదృష్టం అనుకోవాలి. మీ అమ్మ ఎప్పుడైనా చెప్తున్నా నాకు ఇది చాలా నాన్న అని ఎప్పుడైనా చెప్తుంటుంది? వాళ్ళ రుణం ఎప్పుడు తీర్చుకోలేదే తల్లిదండ్రులది, బట్ నా తరఫు నుంచి యాజ్ ఏ సన్గా నా పేరెంట్స్కి ఎంతో కొంత హ్యాపీనెస్ మాత్రం ఇచ్చాను. అబ్జెక్షన్ చెప్పలేదా చంద్ర డ్యాన్స్ ఎందుకు స్కిట్లో అని ఎప్పుడు అల్లలేదా ఎవరే? చంద్ర డ్యాన్స్ వాళ్ళు అలవాటు అయిపోయారు ఫస్ట్, డ్యాన్స్ లేదా దీంట్లో అని అంటున్నారు. ఎంత డ్రామాటిక్ గా చేస్తుంటారు అంటే అసలు చాలే, ఇంకా చేసి చాలేదా అంటే కాసేపు చేయొచ్చుగా, కాసేపు చేస్తే కరెంట్ బిల్ మీ అయ్య కడతాడదా అంటారు.